మీరు కలుసుకోవలసిన పార్టీ నన్ను పంపించారు. ఓహో, అలాగా. పోర్టుకోలో కారుంది, ఇదిగో తాళం. మరి దారి పోని, నేను కూడా వస్తాను. అయితే ప్రపంచ పంచుల దాకా ప్రయాణం చేస్తాను. నా పేరు మోహిని. నేను అదే అనుకున్నాను. ఇంత అందంగా ఉన్నందుకు వేరే పేరుంటానికి వీల్లేదు. మీరు నన్ను ఊరికే పొగుడుతున్నారు. నో నో నో, నీ సోగ కళ్ళు, లేత వయస్సు, చిలిపి చూపు ఒక్కసారి చూస్తే మర్చిపోవటానికి వీల్లేదు. అంత అందంగా ఉన్నానా? ఆ, ఎటు వెళ్ళాలి? మీ పార్టీ ఆ పైన ఉంటాడు, వెళ్ళండి. పారిపోతానని భయమా? కాదు, ఉంటావనే నమ్మకం కోసం. తమ్ములు ఎనుకోండి, మొన్న చెన్నపట్నం వెళ్ళాను. చెన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను.
స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువు అంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు? అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏంటో బా నువ్వు మరీ లావైపోతుండవే, నీవు లేని కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్ పోతున్నాను. నేను వస్తున్నాను బాబు, అదే కార్లు. అరే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు విన్నారంటే నిన్ను మాత్రం చిత్తు చిత్తు చేస్తాను. అరే నోకరాజు నువ్వు నవ్వలేదురా, చిన్నపట్ట విశేషాలు నేను చెబుతుంటాను. రే నీ జోకులు కూడా నవ్వుతే నేను ఎందుకురా ఇక్కడ? ఎందుకు నవ్వు బాబు? నవ్వలేను, నా పరిస్థితి అలాంటిది. నవ్వకపోతే నవ్వుల పాలు చేస్తాను. ఎట్లా? ఇట్లా గుడ్ మార్నింగ్. సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? మీ పేరేమిటండి? సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. వారిని చూడొచ్చా? ఏం పని మీద వచ్చారండి? వారిని చూడొచ్చా? మీతో చెడ్డ దోషాలు కావులే అన్నయ్య. అబ్బున్నాయ్య. ఏం సుప్రాత అన్నయ్య, ఈయనెవరో నాన్నగారు కావాలంట. ఎందుకంట? ఏమోనంట. ఏమో ఎందుకంట? తెలుదంట. తెలియకపోతే బయటకు పొమ్మంట. వెళ్ళారంట. వెళ్ళాలి అంట. వెళ్ళారంట. వెళ్ళాలి అంట. వెళ్ళారంట. బయటికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళమంట. రండి రండి. ఏం పని మీద వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. బెల్లం కొంటారా? కాదు, అల్లం అమ్ముతాను. మణుకు 116 116. ఇదివరకు ఎంత ఉండేది? 303 303. గ్లాడ్ యూ మీట్ యు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. పాపం ఈ దొరకుంటే గూడచారి ఘోరంగా మరణించదండి. ఈ వృత్తిలో చావటం కానీ బ్రతకటం కానీ సుఖంగా ఉంటుందని ఎవరో అనుకోరు. 303 మీకేమైనా సాక్ష్యం అందజేశాడా? అబ్బే ఏమీ అందజేయలేదే. ఆహా ఓహో ఏహే ఆహా ఊహే అంటే గాని ఆయన ఎవరో తప్పేటి. నాకు మాత్రమే తెలుసు, ఎంత మిస్టరీగా ఉంది. సుబ్రాజు అప్పలరాజం లోపల పంపించు. అలాగే అండి. అన్నయ్య ఒరే అప్పలరాజు, ఈయన ఎవరో తెలుసా? తెలియకేనన్నా, రోజుకొక పేరు పూటకొక వృత్తి. మిస్టర్ గోపీనాథ్, జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్. మిస్టర్ గోపాల్, హిమాలయ చీఫ్ రిప్రజెంటేటివ్. మిస్టర్ గోపీకృష్ణ, MBBS నూతన బోరింగ్ ఎక్స్పర్ట్. చూడండి అన్న, ఊసరల్లా ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు. ఒరే ఆపరా ఆపరా, నీ అష్టోత్తరం అయ్యా. మా వాడు ఫస్ట్ క్లాస్ జోబు దొంగ, మీ పర్సు కొట్టేసి విజిటింగ్ కార్డు చదివేసి ఉంటాడు. రై తప్పు పర్సు. మీ వాడు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ జేబు దొంగలేదు. వాట్ ఇన్సల్ట్, అవమానం. అయితే నీ పర్సు నుంచి సేమ్ సైజ్, వాట్ ఇస్ ఇట్? గురు పరమ గురు దాసోహం దాసోహం. ఈయన నాన్నకి ఈడికి బుద్ధి చెప్పి వాళ్ళు దొరికారు. ఊరి అప్పలరాజు ఈయన పెద్ద గూఢచారి, నెంబర్ 116 అంటే 116 116. ఎక్స్క్యూజ్ మీ సార్. రైట్, ఈయన ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మన విరోధులు పెద్ద ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. వాళ్ళని చిదగొట్టి ఇక్కడ దక్కవచ్చాడు. అంటే దుమా దుమ్మమే దుమ్మరా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకురా. అయ్యా గోపి గారు, మీకేం కావాల్సిన అడగండి. మంది పెద్ద కంపెనీ బోలుడు బలగం అంతా మన సంతానమే ఇక్కడ పనిచేస్తున్నారు. సంతానమా? అవునండి, అయిన వాళ్ళు అయితే ఆపదలు ఉండవని. వీడు మొదటి భార్య రెండో కొడుకు, బయట ఉన్నాడే సుబ్రాజు, వాడు నాలుగో భార్య మూడో కొడుకు. నాలుగో భార్య? అవునండి, దురదృష్టవశాత్తు ఆమె ఆఖరకు కూడాను. ఆ తర్వాత అయ్యదేవర కాళేశ్వరవారు బిల్లుడు వచ్చిపోయిందిగా, పెళ్లి మాత్రం చేసుకోవడానికి వీల్లేకపోయింది. మొత్తం 4 భార్యలకి వెరసి 18 సంతానం, 6 ఆడవాళ్ళు, మిగతా గాడిదలంతా మగవాళ్లే. అబ్బా పెద్ద కంపెనీయే, ఎక్కడ తెలియదు, లిమిటెడేగా. ఆ తర్వాత గవర్నమెంట్ వారి కుటుంబ నియంత్రణ వచ్చి పడింది, దాంతో పులి స్టాపు. ఒరే ఒరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కాదు పాపా, వెళ్ళారా వెళ్ళారా చెప్పండి మంచి నాయన. ఒరే 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 అక్కడికి రా, సోఫా సర్కుందా. ఆహా
ఇటువంటి సోఫా కంప్లైంట్లు ఆఫీసుల్లో ఉంటే ఆఫీసే అంతఃపురం అన్నా. ఏడ్చేవలే ఇట్టేకడరా షార్ట్ కట్టా ఏడ్చేవ బీజుకోమని పో. రోడ్ క్లోజ్ రా. రే తండ్రి నిందిస్తే కళ్ళు పోతాయరా. కొడుకును మోసం చేస్తే చెవులు బావు. రే ఎందుకురా నీకు అనుమానం? నాకేమనుమానం? అనుమానం నీకు? నాకేమనుమానం? చూడరా చూడు చూడరా. కొత్త పిల్లలు చూసిపోతాను. ఊసి దిక్కుమల ముండా నువ్వు ఇంకా ఇక్కడే తెచ్చావా? నీకు తెలియలేదు మరి ఏడు తెలిసి నీకు ఇవన్నీ కొనక్కలే.